న్యూస్ నాలుగు చినుకులు రాలితే చిత్తడి, మోస్తరు వానకే చెరువు. అదే నాన్ స్టాప్ గా వర్షం పడితే ఇక వేరే చెప్పాలా, నగరవాసికి నరకమే. ఇది తాజాగా హైదరాబాద్ లో పరిస్థితి. నాలుగు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వానలతో కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పలు ప్రాంతాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. విశ్వనగరం, మహానగరం, భాగ్యనగరం, ఇవన్నీ పేరుకు మాత్రమే. కాస్త వర్షం కురిసిందంటే హైదరాబాద్ అసలు స్వరూపం ఏంటో బయటపడుతుంది. పొంగిపొర్లే నాలాలు, ఏరులను తలపించే రోడ్లు, ఎళ్లల్లోకి చేరే నీరు, ఇలా ఎటు చూసినా అంతా అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. మియాపూర్ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం కురిసిన వాన బేభత్సం సృష్టించింది. చందానగర్ డివిజన్ పరిధిలోని మదీనా కూడా, దీప్తి శ్రీనగర్, కృష్ణదేవరాయ నగర్, ఆదర్శనగర్, శాంతినగర్, సిబిఆర్ ఎస్టేట్స్, దుర్గా ఎస్టేట్స్లోని అపార్ట్మెంట్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీప్తి శ్రీనగర్ దగ్గర రోడ్డుపై వరద నీరు పోటెత్తి ట్రాఫిక్ నిలిచిపోయింది. అపార్ట్మెంట్లకు కరెంటు సరఫరా కూడా ఆగిపోవడంతో అక్కడి వారి కష్టాలు అన్నీ ఇన్ని కావు. లైక్ ఈర్ల చెరువు కానివ్వండి, అదేవిధంగా కొత్తకుంట చెరువు నుంచి ఎక్సెస్ ఫ్లో వాటర్, ఇంతకంటే ముందు చరిత్రలో ఎప్పుడు రానటువంటి ఎక్సెస్ ఫ్లో వాటర్ రావడం మూలంగా ఆ వాటర్ అంతా డైవర్ట్ అయిపోయి ఈ దీప్తి శ్రీనగర్లోకి చేరిపోవడం మూలంగా, అక్కడ ప్రాపర్ అవుట్లెట్ లేకపోవడం మూలంగా, అదేవిధంగా ఎక్కడైతే నాలాస్ ఉన్నాయో పైవైపు కానివ్వండి, అదేవిధంగా కింది వైపు కానివ్వండి, నాలాస్ అన్ని కంజెస్టెడ్ అవ్వడం మూలంగా ఓవర్ఫ్లో అయిపోయి ఆ నీళ్ళని ఇళ్లలోకి చేరిపోవడంతో కొంతమంది ప్రజల్ని కూడా మేము పక్కన మరి హాస్టల్స్కి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్స్, అదేవిధంగా పులిహార ప్యాకెట్స్, ఫుడ్ ప్యాకెట్స్ కూడా వాళ్లకు మరి ఇవ్వడం జరిగింది. ఐటీ క్యారిడార్ లో డొల్లతనం మరోసారి బయటపడింది. ఒక్క భారీ వర్షంతో అక్కడి ఇళ్లే కాదు, చాలా అపార్ట్మెంట్లు కూడా నీట మునిగాయి. నాలాలకు అనుసంధానంగా సరైన వ్యవస్థ లేకపోవడంతో వాన పడితే ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతోంది. కాయిదమ్మ కుంట, ఏర్ల చెరువు, రామసముద్రం కుంట, గుర్నాథం చెరువు, పటేల్ చెరువు, రేగులకుంట చెరువులు పొంగిపొరలడంతో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో జనప్రియ నగర్ అపార్ట్మెంట్స్, మదీనా కూడా, ఆల్విన్ కాలనీ, తులసీరామ్ చాంబర్స్, కల్కీ భగవాన్ అపార్ట్మెంట్స్, దీప్తి శ్రీనగర్, ఆదర్శనగర్, శాంతినగర్, కృష్ణదేవరాయ నగర్, హేమదుర్గ ఎస్టేట్స్, సిబిఆర్ ఎస్టేట్స్, దుర్గా ఎస్టేట్స్ ప్రాంతాల్లోని 50 అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరడంతో పాటు 20 కాలనీలు తీవ్ర అవస్థలు పడ్డాయి. అపార్ట్మెంట్ల నుంచి కిందకి దిగే పరిస్థితి కూడా లేదు. 50 ఫీట్ల నాలా ఉండే అన్న 50 ఫీట్ల నాలాని మొత్తం బ్లాక్ చేసి ఆ పక్క నుంచి వేరే రూట్ మార్చారు. దానికి దానివల్ల అక్కడ బ్లాకేజ్ అయ్యి దానివల్ల ఈ నాలా అంతా వాటర్ ఫ్లో, అంటే నాలుగు చెరువుల నీళ్లు ఎటు పోదాలండి. ఇదే వర్షం, ఇదే నీళ్లు వాటర్ ఫ్లో గిట్ట పడిపోతే కొన్ని అపార్ట్మెంట్స్ కూడా కూలిపోయే పరిస్థితి ఉంది. మరి ఇదే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పెద్ద ఛానల్, ఇది మొత్తం ఇక్కడ వాటర్ ఫ్లో మొత్తం ఇక్కడ మన మదీనా కూడా మెయిన్ రోడ్, బాంబే హైవే మొత్తం బ్లాక్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ అపార్ట్మెంట్స్ అన్ని మునిగిపోవడం జరిగింది. మరి దీని మీద అధికారులు మరి ఏమాత్రం, అధికారులు మరి మున్సిపల్ అధికారులు కానీ మరి మినిస్టర్ గారు కానీ ఏమాత్రం యాక్షన్ తీసుకోలేరు. వాళ్ళు వర్షాలు పడినప్పుడే గుర్తొస్తుంది మదీనా కూడా, మియాపూర్, తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు బిజీ ఉంటారు. దాదాపు 24 గంటలకు పైగా చాలా చోట్ల కరెంటు సరఫరా లేకపోవడంతో జనం చీకట్లో గడిపారు. ఇక మదీనాగూడలోని సత్యనారాయణ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ పక్కన ప్రహరీగూడ కూలడం తీవ్ర కలకలం రేపింది. హుటాహుటిన పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.